Hi friends, na peru Vivek. Me chusunnaru Viki Techniques Telugu. Friends, meer intavaraku inga mana channel ni subscribe chesukondi. Ippudu mana channel ni aithe subscribe chesukondi aa vidhamga pakkana unna bell icon ni activate chesukondi. Okay friends, ippudu atta double ga power let's start our topic. Friends, ee roju topic lo kalipothe nenu meeku Oppo Reno S ఫుల్ స్పెసిఫికేషన్స్ అయితే ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియోని ఇక్కడ స్కిప్ చేయకండి, ఇది వరకు చూడండి. ఫ్రెండ్స్, ఇది ఒప్పో నుంచి ఒప్పో ఫ్లాగ్షిప్ మొబైల్ అనమాట. ఒప్పో ఫ్లాగ్షిప్ మొబైల్ అంటే ఏదైనా ఫ్లాగ్షిప్ మొబైల్ అంటే మీకు ఫ్యూచర్స్ అయితే ఎక్కువ రేంజ్ లోనే ఉంటాయి. ఈ మొబైల్ లో కూడా ఫ్యూచర్స్ అయితే అదిరిపోయాయి. నేను ఈ ఫ్యూచర్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. అండ్ దీని ప్రైస్ డీటెయిల్స్ అన్ని నేను ఎండింగ్ లో చెప్తాను. ఈ వీడియోని ఎండ్ వరకు చూస్తే మీకు ఈ మొబైల్ గురించి పూర్తిగా అర్థమైపోతుంది. ఫ్రెండ్స్, ఒప్పో రెనో ఏస్ మొబైల్ మీకు ఇందులో ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి అయితే పర్పుల్ అండ్ బ్లూ కలర్ లో రెండు కలర్ లో అయితే రాబోతుంది. అండ్ దీన్ని డిజైన్ లోకి వెళ్ళిపోతే అండ్ ఇది వచ్చేసి అయితే 200 grams ఉంటుంది దీని వెయిట్ వచ్చేసరికి అయితే. అండ్ దీని బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే ఫ్రంట్ వచ్చేసి అయితే కోరింగ్ గొరిల్లా గ్లాస్ 6 తో బిల్డ్ అయి రాబోతుంది. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే కోరింగ్ గొరిల్లా గ్లాస్ 5 తో అయితే బిల్డ్ అయి రాబోతుంది. మీకు బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ సైడ్ కోరింగ్ గొరిల్లా అనే వాడారు, కోరింగ్ గొరిల్లా గ్లాస్ నే. అండ్ ఇది వచ్చేసి అయితే అల్యూమినియం ఫ్రేమ్ తోనే వస్తుంది మీకు అన్ని పక్కన. అండ్ ఇందులో మీకైతే హైబ్రిడ్ స్లాట్ ఉన్నట్టయితే ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. చూడాలి మనకి ఇది ఇండియాలో లాంచ్ అయ్యే కదా, ఫుల్ డీటెయిల్స్ అయితే మనకైతే వస్తుంది. ఇందులో హైబ్రిడ్ స్లాట్ ఉంది అంటున్నారు. అంటే హైబ్రిడ్ స్లాట్ ఉంటే మీకు రెండు, ఒక సిమ్ కార్డ్, ఒక సిమ్ కార్డ్ అండ్ ఒక మెమరీ కార్డ్ పెట్టుకోవాల్సి వస్తుంది. అండ్ దీని డిస్ప్లే విషయంలోకి వెళ్తే ఇందులో 6.5 inches ఫుల్ హెచ్డి అమోలో డిస్ప్లే అయితే వాడారు వీళ్ళు ఇందులో. అండ్ 1080p 2400 pixels. అండ్ దీని ఆస్పెక్ట్ రేషియో వచ్చేసి అయితే 20:9 ఉంది. అండ్ దీనిలోనైతే బెటర్ ఏంటి అంటే 90Hz రిఫ్రెష్ రేట్ తోనైతే ఈ మొబైల్ అయితే రాబోతుంది. మీకు గేమింగ్ పరంగానైతే సూపర్ అనమాట దీని డిస్ప్లే. ఇందులో అమోలెడ్ డిస్ప్లే ఉంది, 20:9 ఆస్పెక్ట్ రేషియో ఉంది కాబట్టి మీకు గేమింగ్ పరంగా గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు పబ్జి ఆడే వాళ్ళైతే 90Hz రిఫ్రెష్ రేట్ తోనే వస్తుంది కాబట్టి మీకు డిస్ప్లే అనేది అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు రీసెంట్ గా చూసుకుంటే రియల్మీ X2 Pro లో కూడా ఇవే ఫ్యూచర్స్ అయితే వీళ్ళు ఆల్రెడీ రివీల్ చేశారు. 90Hz రిఫ్రెష్ రేట్ తో అయితే వస్తుంది. నేను ఇవైతే సిమిలర్ గా ఉండే స్పెసిఫికేషన్స్ అయితే రియల్మీ X2 Pro అండ్ ఒప్పో రెనో ఎస్ అయితే నేను ఈ రెండు మొబైల్స్ అయితే ఇండియాలో లాంచ్ అయ్యగానైతే ఖచ్చితంగా ఈ రెండు మొబైల్స్ కంపారిజన్ అయితే చేసి పెడతాను. ఫ్రెండ్స్, దీనిలోనైతే 90Hz రిఫ్రెష్ రేట్ ఉంది కాబట్టి అమోలెడ్ స్క్రీన్ ఉంది కాబట్టి మీకు ఖచ్చితంగా గేమింగ్ పర్ఫార్మెన్స్ అయితే ఎక్కువగానే ఉంటుంది. అండ్ దీని పర్ఫార్మెన్స్ లోకి వెళ్ళిపోతే ఇందులో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 855+ ప్రాసెసర్ అయితే వీళ్ళు యూజ్ చేస్తారు. ఇది 7 nanometer మీద బిల్డ్ అయిన ఆక్టోకోర్ ప్రాసెసర్. దీని క్లాక్ స్పీడ్ చూసుకుంటే 2.9 GHz గా ఉంది. అండ్ ఇందులో ఆర్డినో 640 GPU ఉంది, 640 GPU ఉంది. ఫ్రెండ్స్, దీని కెమెరా విషయంలో వెళ్తే మీకు క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది. బ్యాక్ సైడ్ మీరు చూసుకోవచ్చు మా ఇమేజ్ లో. అండ్ ఇందులోనైతే మెయిన్ కెమెరా 48MP సోనీ IMX 586 సెన్సర్ అయితే వీళ్ళు యూజ్ చేశారు. దీని అపాచర్ చూసుకుంటే F1.7 అపాచర్ ఉంది దీనిలో. సెకండ్ కెమెరా చూసుకుంటే 13MP టెలిఫోటో లెన్స్. దీని అపాచర్ చూసుకుంటే F2.4 అపాచర్ ఉంది, 8MP అల్ట్రా వైడ్ యాంగిల్, F2.2 అపాచర్ తో వస్తుంది. అండ్ 2MP మోనోక్రోమ్ సెన్సర్ F2.4 అపాచర్ తో వస్తుంది. మీకు మోనోక్రోమ్ సెన్సర్ అంటే మీకు అయితే మీకు లో లైట్ లోనైతే పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది, అంటే కొంచెం ఎక్కువ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. అండ్ ఫ్రెండ్స్, మీరు ఈ బ్యాక్ కెమెరా యూజ్ చేసి అయితే 2K 60fps అయితే మీరు అయితే వీడియో రికార్డ్ చేయొచ్చు అని చెప్తున్నారు వీళ్ళైతే. ఇందులో డ్యూయల్ LED ఫ్లాష్ అయితే ఉంది. అండ్ ఫ్రెండ్స్, దీన్ని ఫ్రంట్ కెమెరా చూసుకుంటే 16MP ఫ్రంట్ కెమెరా ఉంటుంది, F2.0 అపరిచితం వస్తుంది. దీన్ని యూజ్ చేసి మీరు 1080p 30fps అయితే వీడియోని అయితే రికార్డ్ చేయొచ్చు అని చెప్తున్నారు వీళ్ళైతే. ఫ్రెండ్స్, నాకైతే కొంచెం ఫ్రంట్ కెమెరా అయితే తక్కువ అనిపించింది, ఒక 32MP ఆ విధంగా పెడితే ఎక్కువ. ఒప్పో వాళ్ళు అయితే వీళ్ళు ప్రైస్ కూడా ఎక్కువనే పెట్టారు. ఆ ప్రైస్ లో వీళ్ళైతే నాకు తెలిసి కొంచెం కెమెరా ఎక్కువ పెడితే బాగుండేది అనుకుంటున్నాను నేనైతే. ఫ్రెండ్స్, ఇందులో అదర్ సెన్సర్ చూసుకుంటే యాక్సిలోమీటర్ సెన్సర్, ప్రాక్సిమిటీ సెన్సర్, జీరోస్కోప్ సెన్సర్, కాంపాస్ సెన్సర్ ఇటువంటి రెగ్యులర్ సెన్సర్ అయితే ఉన్నాయి ఇందులో. అండ్ ఇందులో ఇంకో బెస్ట్ ఫీచర్ వచ్చేసి అయితే మనకైతే బ్యాటరీ అనమాట. బ్యాటరీలో మీకు 4000mAh బ్యాటరీ పవర్ ఉంటుంది, 65 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. మీకు 30 minutes లో హాఫ్ అన్ అవర్ లో 100% ఛార్జింగ్ అయితే ఛార్జ్ అవుతుందని అయితే వీళ్ళు చెప్తున్నారు. మీకు రియల్మీ X2 Pro లో చూసుకున్నా కానీ 50 watts ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది, ఇందులో 65 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. చూడాలి మనకు బ్యాటరీ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంటుందో ఇండియాలో లాంచ్ అయ్యాక. ఫ్రెండ్స్, ఇదైతే మనకైతే అక్టోబర్ 17th అయితే లాంచ్ కాబోతున్నాయి రూమర్స్ అయితే వినపడుతున్నాయి. ఫ్రెండ్స్, ఇంకోటి ఏంటి అంటే ఒప్పో K5 ఫుల్ స్పెసిఫికేషన్స్ అయితే నేను వీడియోలో ఒక వీడియో నేను చేశాను. వీడియో మీరు చూడకుంటే మీకు అయితే టాప్ ఐకార్డ్స్ లో వదిలేస్తాను చూడండి, లేకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, అక్కడ నుండి మీరు అయితే వాచ్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఇది ఒప్పో K5 అండ్ ఒప్పో రెనో ఎస్ ఈ రెండు మొబైల్స్ అయితే ఒకటేసారి లాంచ్ అవుతాయని రూమర్స్ అయితే వినపడుతున్నాయి. చూడాలి మనకి ఎప్పుడు లాంచ్ అవుతుందో.
అండ్ ఫ్రెండ్స్ దీని మనకైతే వేరియంట్స్ ఏమేమి వేరియంట్స్ రాబోతున్నాయి, ఎంత ర్యామ్ లో రాబోతుంది, దీని ప్రైస్ అయితే ఇప్పుడు చెప్తాను నేను మీకు. 8GB 128GB వేరియంట్ వచ్చేసరికి అయితే 30,000 ఉంది, అండ్ 8GB 256GB వేరియంట్ వచ్చేసరికి అయితే 32,000 ఉంది, 12GB 256GB వరకు అయితే 38,000 ఉంది. ఫ్రెండ్స్ మీకు కొంచెం ఎక్కువనే పెట్టారనుకోవచ్చు ప్రైస్. రియల్మీ X2 Pro అయితే మీకు తక్కువలో తీసుకొస్తున్నాను చెప్తున్నారు, 25,000 వరకు అయితే తీసుకొస్తానని చెప్తున్నారు. ఒకవేళ అది 25,000 లోపు తీసుకొస్తే మీకు అయితే అదే ఎక్కువ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది, మీకు అయితే అదే ఎక్కువ సేల్ అయితే అవుతుంది, ఎందుకంటే అదైతే కొంచెం తక్కువ ప్రైస్ లో ఉంది, వీళ్ళైతే ఎక్కువ ప్రైస్ పెట్టారు. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి చైనాలో రిలీజ్ అయిన ప్రైస్, ఒకవేళ మనకు ఇవే ప్రైస్ లోనైతే ఇండియాలో తీసుకురావచ్చు, అందుకే నేనైతే చైనా ప్రైస్ ని ఇండియా కరెన్సీలో కన్వర్ట్ చేసి అయితే చెప్పాను. ఫ్రెండ్స్ ఇది ఒప్పో రెనో ఎస్ ఫుల్ స్పెసిఫికేషన్స్ అని చెప్పచ్చు. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియో లైక్ చేయండి, అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే నేనైతే ఇంతకుముందు కమ్యూనిటీ పోస్ట్ అయితే చేశాను, ఏమని పోస్ట్ చేశానంటే నేను అయితే తర్వాత వీడియో ఒప్పో రెనో ఎస్ గురించి చేస్తున్నాను, 12 PM to 1 PM కి అయితే వీడియో పోస్ట్ చేస్తాను అని చెప్పాను. మీరు ఒకవేళ చూస్తారా చూడాలని అయితే నాట్ ఇంట్రెస్టెడ్ అని అయితే పోస్ట్ చేశాను. 55% చూస్తారని పెట్టారు, ఇంకా 45% అయితే నాట్ ఇంట్రెస్టెడ్ అని పెట్టారు. ఆ 55% పెట్టారు కాబట్టి నేనైతే వీడియో చేశాను. ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్లో కమ్యూనిటీ పోస్ట్ లో మీరు యాక్టివ్ గా ఉండకుంటే ఇప్పుడే మన ఛానల్లో కమ్యూనిటీ పోస్ట్ లో అయితే యాక్టివ్ ఉండండి. నేను నా నెక్స్ట్ వీడియో ఏం చేయమంటారు అయితే నేను రోజు పోస్ట్ చేస్తుంటాను, మీరు ఏం వీడియో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని అయితే నేనైతే తెలుసుకుంటాను, ఆ వీడియోని అయితే చేయడానికి అయితే ట్రై చేశాను. ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో, ఈ వీడియో మీద నేను వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి, మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.